हेलो फ्रेंड्स, सो ईरोजु नैन रेंडु टापिक्स मीदैते वीडियो चेयबोतुन्नानु पाई नेटवर्क की संबंधी। सो फस्ट टापिक वच्चेसि एंटंटे एप्पुडैना एवरैना फोन पोगोट्टुकुन्नप्पुडु, सो कोत्त फोन लो मनमु पाई नेटवर्क इंस्टॉल चेसिनप्पुडु आ टाइम लो पासवर्ड मर्चिपोयिनट्लयिते एलागा मनमु रिकवर चेसुकोवच्चु, लेदा ओकवेळ पोरपाटुन पाई याप अनइंस्टॉल अयिनप्पुडु मल्ली रीइंस्टॉल चेसिन तर्वात कूडा ओकवेळ मनमु पासवर्ड मर्चिपोते सो अप्पुडु एं चेयालि। अलागे मोबाइल वेरिफिकेशन चाला सार्लु ट्राई चेस्ता उंटारु बट अयिना कूडा मोबाइल वेरिफिकेशन अनेदि कंप्लीट अव्वट्लेदु, मनी अयिते डिडक्ट अवुतुंदि बट मोबाइल वेरिफिकेशन कंप्लीट अव्वट्लेदु अंटारु। सो ई रेंडु टापिक्स मीदैते ई रोज मन वीडियो उंडबोतुंदि, सो वीडियो मात्रं चाला इंट्रेस्टिंग उंटुंदि। अलागे नेनैते स्टेप बै स्टेप अयिते ईजीगा अर्थं अवडानिकि अंदरिकि चेप्पडानिकि ट्राई चेस्तुन्नानु, सो मीरु मात्रं वीडियो एक्कड स्किप चेयकुंडा चूडंडि, मल्ली स्किप चेशारंटे మీకైతే అర్థమవదు, అది ముందుగానే నేను చెప్తున్నాను। ఇంకా నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, చాలామంది అయితే వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు, కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్స్ వల్ల నేను ఎంకరేజ్గా ఫీల్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను, ఓకేనా। ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో ఇక్కడైతే నేను ఐ యాప్ని అయితే ఇన్స్టాల్ చేశాను, సో ఇది వచ్చేసి నేను డమ్మీ అకౌంట్ ఇన్స్టాల్ చేసుకున్నాను మీకు డెమో ఇవ్వడం కోసం అని చెప్పేసి। సో ఇందులో నేను ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రికవర్ చేసుకుంటాను అనేది మీకు చేసి చూపిస్తాను, ఓకేనా। సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాగిన్ పేజ్ మాట, సో ఈ లాగిన్ పేజ్ ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు లేదా కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు మనము మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తాం కదా యాప్ని, సో కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటాం, కొత్త ఫోన్ తీసుకున్నా కూడా కొత్త ఫోన్లో మళ్ళీ పై యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ మన పై కాయిన్స్ని బ్యాక్ తీసుకురావాలంటే సో మనం మళ్ళీ పై ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుంది, సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో ఏదైతే ఫోన్ నెంబర్ తోటి మనం ఇంతకుముందు ఏదైతే లాగిన్ చేసి మనం కాయిన్స్ని అయితే ఎర్న్ చేసామో సో అదే అకౌంట్ తోటి అయితే ఇక్కడ మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, సో ఇక్కడ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ మీద ట్యాప్ చేయండి। సో ట్యాప్ చేయగానే ఇక్కడ పైన వచ్చేసి కంట్రీ కోడ్ ఉంటుంది, అలా కింద వచ్చేసి ఫోన్ నెంబర్ ఉంటుంది। సో చాలామంది ఏంటంటే తెలియక పైన కంట్రీ కోడ్ అనేది చేంజ్ చేయకుండా కింద డైరెక్ట్గా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నారు, ఎవరైతే మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నారు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన యునైటెడ్ స్టేట్స్ ప్లస్ వన్ అని ఉంది కదా, సో అది ఫస్ట్ మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది, అది వచ్చేసి ఇండియాకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది +91 కింద। నెక్స్ట్ వచ్చేసి కింద మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, సో రెండు నేను చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను। సో ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన కంట్రీ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, సో నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను ఇండియా వచ్చే వరకు సెలెక్ట్ చేయడానికి। సో ఇక్కడ ఇండియా +9 అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆటోమేటిక్గా యువర్ ఫోన్ నెంబర్ కింద +91 వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో ఇంతకుముందు కాయిన్స్ ఎర్న్ చేశారో అదే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా, లేదంటే మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అడుగుతుంది, సో ఆ టైంలో వెరిఫికేషన్ ఫెయిల్ అయిందంటే మీ కాయిన్స్ అనేవి రావు। సో అందుకని చెప్పేసి మీరు సేమ్ అకౌంట్కి పాస్వర్డ్ అనేది మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరైతే ఇక్కడ మీరు సేమ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది। సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గో మీద ట్యాప్ చేస్తాను, సో ట్యాప్ చేయగానే మనకైతే పై నెట్వర్క్ పాస్వర్డ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, సో ఇక్కడ మీకు పాస్వర్డ్ గుర్తులేదు, సో అప్పుడు మీరు పాస్వర్డ్ రికవర్ చేసుకోవడానికి ఇక్కడ కింద పాస్వర్డ్ ఫర్గటెన్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా। ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తుంటే పాస్వర్డ్తో లాగిన్ అయిపోండి, ఒకవేళ కొత్తగా మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింద పాస్వర్డ్ ఫర్గటెన్ మీద ట్యాప్ చేయండి। సో ఇక్కడ ట్యాప్ చేయగానే ఇక్కడ నో వరీస్ యువర్ పై ఎర్నింగ్స్ ఆర్ నాట్ లాస్ట్, సో మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ పై కాయిన్స్ ఏదైతే మీరు ఎర్న్ చేశారు ఇంతకుముందు అకౌంట్లో సో అవి అయితే ఏం పోవు, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రికవర్ అకౌంట్ అని ఉంది కదా గ్రీన్ కలర్లో, సో దీని మీద మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనమైతే ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో అదే ఫోన్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్ సెలెక్ట్ అయి ఉంటుంది, మనం ఏం ఎంటర్ చేయన అవసరం లేదు, జస్ట్ దీని మీద సబ్మిట్ మీద క్లిక్ చేయండి। సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యూ విల్ నౌ నీడ్ టు సెండ్ ఏ టెక్స్ట్ ఆర్ వెరిఫికేషన్ సర్వీస్ ఇన్ యూఎస్ఏ, సో యూజ్ ది ఓపెన్ ఎస్ఎంఎస్ బటన్ టు ఆటోమేటిక్లీ ఓపెన్ ఏ మెసేజ్। సో ఇక్కడ ఏంటంటే మనము మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, సో ఇక్కడ చాలామంది ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు కదా, సో మొబైల్ వెరిఫికేషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అంటున్నారు కదా, సో వాళ్ళకు కూడా ఇదే ప్రాసెస్, అలాగే మనము పాస్వర్డ్ రికవర్ చేసుకోవడం కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట। సో
అందుకని చెప్పేసి మీరైతే ఎవరైతే మొబైల్ వెరిఫికేషన్ ప్రాబ్లం వస్తుందంటున్నారో సో వాళ్ళైతే ఈ స్టెప్ ఫాలో అవ్వండి. ఈ స్టెప్ మీరు ఫాలో అయితే మీ మొబైల్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇదే స్టెప్ మనం లాగిన్ అయిన తర్వాత మొబైల్ వెరిఫికేషన్ కూడా ఇదే స్టెప్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనము రికవర్ చేసుకోవడం కూడా అకౌంట్ ఇదే మొబైల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్లో కొంత అమౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. లైక్ 10 రూపీస్ అయినా మినిమం మెయిన్ బ్యాలెన్స్ ఉండాలన్నమాట. సో ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఎస్ఎంఎస్ మనం సెండ్ చేస్తాం కాబట్టి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి మన అకౌంట్లో అయితే మినిమం 10 రూపీస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అకౌంట్లో 10 రూపీస్ రీఛార్జ్ అయితే చేసుకోండి. సో నేనైతే రీఛార్జ్ చేసి పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ సర్వీస్ ఇన్ యూఎస్ఏ అని ఉంది కదా. సో యూఎస్ఏ ఉండడం వల్ల ఏంటంటే చాలామంది క్యారియర్స్ అంటే లైక్ ఎయిర్టెల్ వోడాఫోన్ ఇవన్నీ ఉన్నాయి కదా నెట్వర్క్స్, ఈ నెట్వర్క్స్ అక్కడ పని చేయట్లేదు. సో మనం ఎస్ఎంఎస్ సెండ్ చేసినా కూడా వెరిఫై అవ్వట్లేదు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూఎస్ఏ మీద టిక్ చేసినట్లయితే మనకు అక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో అప్పుడు మీరు వేరే కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో యునైటెడ్ కింగ్డమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇదైతే మీరు స్టెప్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. యాక్చువల్గా ఐడియా మిగతా నెట్వర్క్స్ అయితే యూకే అయితేనే మనకు సక్సెస్ అవుతుంది. యూఎస్ఏ అయితే ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే యూఎస్ఏ కూడా సక్సెస్ అవుతుంది. బట్ అది కూడా సక్సెస్ అవ్వలేదంటే మీరు యునైటెడ్ కింగ్డమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద ఓపెన్ ఎస్ఎంఎస్ ఉంది, కింద మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా. సో మీరు ఓపెన్ ఎస్ఎంఎస్ బదులు మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళండి. మాన్యువల్ ఇన్స్ట్రక్షన్లో కూడా ఇక్కడ మీకు సర్వీస్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అనేసి సెలెక్ట్ అయిందో లేదో చూసుకోండి. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే అక్కడ మళ్ళీ యూఎస్ఏ బదులు యూకే కింద సెలెక్ట్ చేసుకోండి, అంటే యునైటెడ్ కింగ్డమ్ సెలెక్ట్ చేసుకోండి. రెసిపియంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 4477234734 అని కదా. సో వీళ్ళకు మనము ఈ కింద ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని మనం ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఏం చేస్తారంటే ఈ రెసిపియంట్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని మీరు కాపీ చేసుకుని సెంట్ దగ్గర మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ రెసిపియంట్ దగ్గర ఈ నెంబర్ ఏదైతే ఉందో దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే మీకు కాపీ ఆప్షన్ వస్తుంది. సో ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మెసేజెస్ ఓపెన్ చేయండి, మెసేజింగ్ యాప్. సో ఇక్కడ మెసేజ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 2 దగ్గర ఈ నెంబర్ మీద ఏదైతే కాపీ చేసుకున్నారో అది ఇక్కడ పెట్టండి. కింద మెసేజ్లో వచ్చేసి అక్కడ ఏదైతే కోడ్ వాళ్ళు ఇచ్చారో ఆ కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆ కోడ్ వచ్చేసి 814493. సో మీకు వేరే కోడ్ వస్తుంది. సో అదే కోడ్ మీరు అక్కడ గుర్తుపెట్టుకుని అక్కడ ఎంటర్ చేయండి. సో నేనైతే ఇక్కడ కోడ్ ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు మ్యాక్సిమం అందరికీ డ్యువల్ సిమ్స్ ఉంటాయి. సో ఏదైతే నెంబరు మీకు అకౌంట్తో రిలేట్ అయి ఉందో అదే నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాతో పై అకౌంట్తో రిలేట్ అయిన నెంబర్ వచ్చేసి SIM1లో ఉంది. సో ఇక్కడ నేను వచ్చేసి SIM1 సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎస్ఎంఎస్ నేను సెండ్ చేస్తాను. ఇక్కడ ఎస్ఎంఎస్ అయితే సెండ్ అయింది, మనకు ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ కూడా డిడక్ట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము బ్యాక్ వచ్చేద్దాం, మళ్ళీ పై యాప్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ సెంట్ ది టెక్స్ట్ అని ఉంది కదా. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ వెయిటింగ్ ఫర్ వెరిఫికేషన్ రిజల్ట్ అని వస్తుంది. నేను ఎస్ఎంఎస్ సెండ్ చేశానని చెప్పేసి ఐ హ్యావ్ సెండ్ ది టెక్స్ట్ అని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వెరిఫై అని చెప్పి తిరిగి వెంటనే నాకు ఇక్కడ సక్సెస్ అనేది రావడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే చాలామంది సెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ సెండ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి వెంటనే ఐ హ్యావ్ సెండ్ ది టెక్స్ట్ మీద వెంటనే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. కొంచెం డిలే అయిందంటే ఏమవుతుందంటే అక్కడ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది, ఆ నెంబర్ కోడ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మనం ఎస్ఎంఎస్ సెండ్ అవ్వగానే వెంటనే వచ్చేసి ఐ హ్యావ్ సెండ్ ది టెక్స్ట్ అన్న దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే వెంటనే మీకు వెరిఫై అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, యువర్ అకౌంట్ వాజ్ సక్సెస్ఫుల్లీ అన్లాక్డ్ అని వచ్చేసింది. ట్యాప్ ది బటన్ బిలో టు సెటప్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చేసింది. సో ఇక్కడ నేను న్యూ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ ఇస్తాను, మళ్ళీ అలాగే వెరిఫై పాస్వర్డ్ అని ఉంటుంది కదా. సో అది కూడా నేను ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. సో నా కాయిన్స్ ఇంతకుముందు ఎంత ఉన్నాయో సేమ్ కాయిన్స్ అయితే నాకు రావడం జరుగుతుంది. సో అది కూడా మీకు ఇప్పుడు చేసి చూపించేస్తాను. సో నేను పాస్వర్డ్ ప్లస్ వెరిఫై యువర్ పాస్వర్డ్ రెండు ఇచ్చేసాను. సో ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇంతకుముందు మీరు ఏవైతే కాయిన్స్ ఎర్న్ చేసుకున్నారో సో ఆ కాయిన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెష్గా మళ్ళీ నా అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరైతే ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఏ విధంగా మీ అకౌంట్ని మళ్ళీ తిరిగి పొందొచ్చు, అలాగే అందులో కాయిన్స్ని కూడా మీరు ఎలాగ రికవర్ చేసుకోవచ్చు అన్నది చూసారు కదా.
అలాగే చాలామంది మొబైల్ వెరిఫికేషన్ అవ్వట్లేదు, సో మొబైల్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలని అడిగారు. సో దానికి కూడా ఇందులో ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను, సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేనైతే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను మీకోసం అని చెప్పేసి. సో మీరు ఇచ్చే లైక్స్ వల్ల నేను ఎంకరేజ్గా ఫీల్ అయ్యి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.